గా దూసుకుపోతున్న సమంతను ఓ భయం వెంటాడుతోంది. పర్సనల్ గా ఓ విషయంలో రాణించలేకపోతున్నాననే అన్న దిగులు మాత్రం ఈ అమల్లో బాగా ఉంది. అందుకే తీరిక దొరికినప్పుడల్లా సాధన చేస్తూ అందులోనూ ఎక్స్‌పర్ట్ అనిపించుకోవాలని చూస్తోంది. వెజ్ కర్రీ అయినా నాన్ వెజ్ ఏదైనా గుమ గుమలాడాలంటే నీలా వండాలే. పొట్లకాయల పప్పేయి చామ తుప్ప కలిపేయి పప్పు చారుకావంటే నోరే పూరి చావాలి. ఇదిగో సమంత ఇలా వంటింట్లో ఎక్కువ టైం గడిపేస్తోంది. ఈ చెన్నై చిన్నదానికి కావాల్సిన అదృష్టం ఉన్నా వంటల విషయంలో మాత్రం చాలా పూర్. కూర్చుని తినమంటే చక్కగా లాగిన్ చేస్తుంది, గానీ వంటింట్లో పని చేయమంటే బిత్తరమొహం వేసేస్తుంది. అందుకే వంట వార్పులో అనుభవం కోసం ట్రై చేసే పని మొదలు పెట్టింది సమంత. సమంత చూడడానికి సన్నగా ఉంటుంది, గానీ ఇష్టమైనవన్నీ బాగానే లాగిన్ చేస్తుంది. అయితే అమ్మ చేతి వంటపైనో కుక్ పైనో ఆధారపడక తప్పడం లేదు. ఇలా ఎంతకాలం? అసలు మనమే పెద్ద కుక్ అయిపోతే పోలా అనుకుంది సమంత. ఈ మధ్య ఖాళీ దొరికితే కిచెన్ లో దూరిపోతూ వంటల్లో ఓనమాలు దిద్దుతోంది. హీరోయిన్ గా నెంబర్ వన్ అనిపించుకున్నట్టే కుకింగ్ లో కూడా టాప్ ర్యాంక్ కొట్టేయడానికి చాలా కష్టపడుతోంది సమంత. అన్నట్లు ప్రెసెంట్ ప్రేమలో కూడా విహరిస్తోంది. పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది. ఈలోగా కాబోయే శ్రీవారి కోసం ఇప్పటి నుంచే వంట వార్పు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి చెయ్యి తిప్పుతోంది. బాక్స్ ఆఫీస్ లో షార్ట్ బ్రేక్.